హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాటిలో కొన్ని ఉద్యోగాలకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అటాచ్ చేయమని చెప్తున్నారు దీనిలో సంబంధించి చాలామందికి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే అప్లై చేసుకునే అవకాశం ఒక సంవత్సరం విద్యార్థులకి అయితే ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు కూడా చూడండి వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ని అయితే తెలియజేయండి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి తాజాగా ఎవరైతే ఫార్మసీ విద్యార్థులు ఉంటారో కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యోగ నియామకాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో పాస్ అయినటువంటి ఉత్తీర్ణులైనటువంటి ఫార్మసీ విద్యార్థులకు అర్హత కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సాధారణంగా ఫార్మసీ కౌన్సిల్లో నమోదు చేసుకున్న వారికే ప్రభుత్వ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత అయితే ఉంటుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులు కరోనా పరిస్థితుల వల్ల ఫార్మసీ కౌన్సిల్ లో నమోదు అయితే చేసుకోలేకపోవడం జరిగింది ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైనటువంటి ఫార్మసీ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకపోయినా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే కొంతమందికి రెన్యువల్స్ అయితే కంప్లీట్ కాలేదు అంటే వాళ్ళది ఆల్రెడీ సర్టిఫికేట్ అనేది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రెన్యువల్ డేట్ అయితే రావడం జరిగింది అయితే వాళ్ళకి సంబంధించి నాకు కొంతమంది కామెంట్ అయితే చేయడం జరిగింది రెన్యువల్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు అయితే కొంతమందికి ఇంకా సర్టిఫికెట్ అనేది రాలేదని చెప్తున్నారు అలాంటప్పుడు కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఎక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్నాలజీమెంట్తో అప్లై చేసుకుంటున్నారు సో మీకు కూడా ఆ విధంగా ఛాన్స్ ఉంటే చేసుకోండి అయితే మనకి నోటిఫికేషన్లో ఎక్నాలజ్మెంట్ అనేది అటాచ్ చేసి అప్లై చేయమని చెప్పలేదు కానీ కొంతమంది అభ్యర్థులు అయితే చేస్తున్నారు ఎందుకంటే అది ఒక్కటే ఆప్షన్ ఉంది కనుక సో మీకు కానీ అలా ప్రాబ్లం అనేది ఎదురైనట్లయితే వాళ్ళు కూడా అలాగే చేసుకోండి కేవలం రెండు ఇరవై వాళ్ళకే ఎందుకు ఇచ్చారంటే ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్ కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి ఎప్పుడైతే సర్టిఫికేట్ అనేది వచ్చేసిందో వాళ్ళు ఉత్తీర్ణత సాధించారో సో కేవలం ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలకి ఈ ఫార్మసీ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే అవసరం ఉంటుంది సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే వచ్చాయి మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటే మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటాను ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి అన్ని నోటిఫికేషన్ యొక్క వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు ఏ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం కావాలన్నా అక్కడ నిండైతే చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా అందరికీ కూడా షేర్ చేయండి జై హింద్